హలో అండి, ఎక్కువగా మసాలా పొడులు వాడకుండా చాలా తక్కువ మసాలాతో ఒక్కసారి గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా వద్దు అనుకున్న వాళ్ళు ఒకసారి సింపుల్ ప్రాసెస్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి. 300 గ్రాముల వంకాయలకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి. 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మీ రుచికి సరిపడంత, మీరు ఎంత అయితే కారం తింటారో దాని ప్రకారంగా కారం కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ను కూడా ఇప్పుడే వేసుకోవాలి. పులుపుతనం కోసం 1 టేబుల్ స్పూన్ మనం చింతపండు గుజ్జు అన్నది వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు నేను రెడీగా ఉన్నది వేసుకుంటున్నానండి. మీరు చింతపండు నానపెట్టైనా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉల్లి కారాన్ని ఇలా తయారు చేసుకోవాలన్నమాట, అంటే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు కట్ చేసుకోవడానికి గిన్నెలో నీళ్లు పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఈ వాటర్లో వంకాయలు కట్ చేసుకుని వేసుకోవడానికి నలుపుదనం రాకుండా ఉంటుందన్నమాట. ఇలా లేత వంకాయలు 300 గ్రాములు తీసుకున్న తర్వాత చూడండి, ఇలాగా 4 భాగాలుగా సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడే పుచ్చులు ఏమి ఉన్నాయా లేదా అని చూసుకుని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఉప్పు కలిపిన వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇందాక ముందుగా ఉల్లికారం తయారు చేసుకున్నాం కదండి, అది ఈ వంకాయలో ఈ విధంగా మొత్తం అంతా కూడా నింపుకోవాలి. మనకి ఉల్లికారం ఇంకా కొద్దిగా మిగిలే ఉంటుందండి. అన్ని వంకాయల్లో మనం ఉల్లికారం పెట్టిన తర్వాత కూడా అది తర్వాత మనం కర్రీలో వేసుకోవచ్చు. ఆ ఉల్లికారం అన్నది చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉల్లికారం నింపేసుకోవాలి వంకాయల్లోకి. ఇలాగా చాలా తక్కువ టైంలోనే చాలా చాలా తక్కువ మసాలాతో ఈ గుత్తి వంకాయ కర్రీ ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కళాయిలో కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందాక మనం ఉల్లికారం నింపినటువంటి ఈ వంకాయలన్నీ కూడా వేసేసుకుని 50% వరకు ఆయిల్లోనే మొదటిగా మనం ఫ్రై చేసుకోవాలి, అంటే మగ్గించుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ అన్ని వైపులు చక్కగా వంకాయ ఆయిల్ మగ్గేటట్టుగా మగ్గించుకోవాలండి. బిర్యానీలకు బాగుంటుంది. వెజ్ పొలంలోకైనా, వెజిటబుల్ రైస్లోకైనా, బగార అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది అండి ఈ గుత్తి వంకాయ. ఇలా 50% చక్కగా ఆయిల్ మగ్గిన తర్వాత వంకాయలు, ఇందాక మిగిలి ఉన్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా పోసుకోవాలండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కలుపుకుని సాల్ట్ చూసుకోండి, తగ్గింది అంటే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, కాసేపటికి మనకి ఆయిల్ అనేది ఇలాగ కనిపిస్తుంది కదా, మనకి వంకాయ కూడా చాలా చక్కగా మగ్గిపోతుందండి. మొదటిగా మనం 50% వరకు మగ్గించుకున్నాం కనుక చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఎంత చక్కగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి. చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.